మా కట్పేస్కర్ మండలంలోని హైదరాబాద్ గ్రామంలో రైతు వేదికలో ఈరోజు రైతులతో అంటే వరి బదులు వేరే పంటను ఆదా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఇక్కడ రైతులతో ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు వివరించడం జరిగింది. వాళ్ళు మూసి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు వాటర్ ఉంటే వాటర్ ఉంటాయి కాబట్టి పొలాలలో వేరే పంట వేసుకోలేమని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. వారికి ఏదైతే అంటే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ కలెక్టర్ గారికి మంత్రి గారికి కృషి తీసుకెళ్ళి వీరకు వేరే పంట వేసే విధంగా అంటే కోతుల పెడదా ఉంది. అందులో ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళకి ఏదైతే పంట సెట్ అయితే అదే పంటను తీసుకెళ్ళి అంటే వేరే ఆయిల్ ఫార్మింగ్ కానివ్వండి లేకపోతే వెదురు కానివ్వండి అడ్డి కానివ్వండి ఇటువంటి ఇలాంటి పంటలు వేసుకునే విధంగా హార్టికల్చర్ వాళ్ళని నెక్స్ట్ మీటింగ్ వరకు వాళ్ళని చేసి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అందరి మార్పు తీర్చగా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పోయిన పంట సంబంధించిన బియ్యం ఇంకా 5 లక్షల టన్నులు మిగిలున్నాయి. అవే ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు వృధాగా పోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం పంట కొంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ పంటను కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి రైతులను మార్పు తీసుకెళ్ళాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళకి ఏం కావాలో రైతులకు ఆర్థిక డెవలప్మెంట్ కోసం ఏం కావాలో మనం గౌరవ కలెక్టర్ కృషి తీసుకెళ్ళి సబ్సిడీల మీద ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.